ప్రతినిధి రవికుమార్ కూడా ఉన్నారు రవికుమార్ గారితో ఉన్నాడు మాట్లాడదాం రవికుమార్ గారు ఓటర్ నాడి ఏమన్నా దొరికిందా పార్టీలకు ఇప్పటి వరకు జరిగిన ప్రచారం తర్వాత ఒకటి మాత్రం తెలంగాణ ప్రచార పర్వంలో ఒకటి మాత్రం స్పష్టం అవుతుంది బీజేపీ ఎక్కడుంది ఎక్కడుంది అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీని చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే బీజేపీ అసలు లేనలేదు ఒకటి రెండు సీట్లు ఐదు సీట్లు అన్నవాళ్ళు ఇప్పుడు దాదాపు బీజేపీ నలభై సీట్లలో పోటీ ఇస్తుంది దాదాపు ముప్పై సీట్లు పైగా గట్టిగా గన్ షాట్గా విన్ అయ్యే సీట్లు ఉన్నాయి ఒక ముప్పై సీట్లలో మేము పోటా పోటీకి ఉన్నాం ఈ ముప్పై సీట్లలో కూడా మేము వస్తే హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఇది ఈ తెలంగాణ ప్రచార పరంలో జరిగినటువంటి మార్పు మీకు తెలుసు ప్రధానమంత్రి గారు వచ్చారు ప్రచార సభల్లో పాల్గొన్నారు ర్యాలీల్లో పాల్గొన్నారు అమిత్ షా గారు వచ్చారు ప్రచార సభల్లో పాల్గొన్నారు ర్యాలీల్లో పాల్గొన్నారు మీ మా యొక్క అదే అదేంటే ఇంతమంది ఢిల్లీ నుంచి ఇంతమంది బిజెపి టాప్ క్యాడర్ అంతా ఇక్కడికి వచ్చింది ఎన్నికల క్షేత్రంలో దండయాత్ర చేసింది నేను ఒకటే నేను ఒకటే విషయం తెలంగాణ ఓటరు నాడి దొరికిందా ఒకటే విషయం చెప్పదలుచుకున్నా తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పు కోరుతున్నారు అది ఎటువంటి మార్పు కోరుతున్నారు ఇంత కాంగ్రెస్ కాంగ్రెస్ని చూశారు ఇంత ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ని చూస్తున్నారు వీళ్ళిద్దరూ కాకుండా మాకు కొత్త వాళ్ళు కావాలి ఈ రాష్ట్రంలో కొత్త కొత్త పార్టీ అధికారంలోకి రావాలి మంచి మార్పు రావాలి అంటే సొంత రాష్ట్రంలో సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ని కూడా చూడలేదుగా ఎస్ నేను అదే అంటున్నాను సొంత రాష్ట్రమైన ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఇంతవరకు లేదు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే సుపరిపాలన అందుతుంది ఏదైతే ఈ తెలంగాణ సాధించుకున్న ఆశయాలు అయితే ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా నెరవేర్చగలిగే పార్టీ అంత దమ్మున్న పార్టీ కేవలం బీజేపీ పార్టీ అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు ఇప్పుడు ఇప్పుడు నమ్మించే స్థాయికి మా ప్రచారం చేరింది కాబట్టి మా యొక్క ప్రచారం పర్వ పర్వం ముగిసిన తర్వాత మేము గంటాట్గా చెప్పగలుగుతుంది అంటే దాదాపు ముప్పై నుంచి నలభై శాతం ఓట్ షేర్ మాకు వస్తుందని చెప్పేసి మా గట్టి నమ్మకం ఇంకో విషయం కూడా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదల్చుకున్నా మీరు కానీ కాంగ్రెస్ ఇక్కడ ఇది ఓట్లు అడగటనకో లేకపోతే మా పార్టీ ఓట్ అడగడం అనేది ప్రకటించుకోవడానికి తెలంగాణ ప్రజలకు నేను ఒకటే చెప్పదల్చుకున్నా మా మానిఫెస్టో చూడండి కాంగ్రెస్ మానిఫెస్టో చూడండి విజ్ఞప్తి చేయడానికి వరకు జరిగిన ప్రచారం గురించి మనం మాట్లాడు ఎందుకంటే ఈసీ ఆదేశాల ప్రకారం ఓటరుకు ఓట్లు అడగటానికో ప్రచారానికి ఉపయోగించుకోవడానికి కాదు సో ఇప్పటి వరకు ఓటర్ నాడిని పట్టుకోవడం ఎంతవరకు సక్సెస్ అయ్యా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మా యొక్క నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అంటే జనసేనకి ఇచ్చిన ఎనిమిది నియోజకవర్గాలు కలిపి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మా ప్రచారము ప్రతి ఒక్క సభ ప్రతి ఒక్క ర్యాలీ ఈవెన్ నామినేషన్ ర్యాలీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా అద్భుతంగా జరిగినాయి నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఎందుకంటే ఎన్నికలు చివరి అంకానికి చేరిగిన కొద్ది పార్టీలో జరిగినటువంటి కొన్ని పరిణామాల గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నించేదాం సతీష్ కమల్ గారితో మాట్లాడారు సతీష్ కమల్